ప్రకాశం జిల్లా పామూరులో వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా పోలీస్ హోంగార్డ్ అయిన రమణయ్య పామూరు ఎస్ అంబడి చంద్రశేఖర్ యాదవ్ చేతుల మీదుగా సన్మానించడం జరిగింది. ఐక్యరాజ్యసభ 1948 డిసెంబర్ 10న విశ్వ మానవ హక్కుల ప్రకటన ద్వారా మానవౌలిక మానవ హక్కులను ఆదరించింది. అందుకే డిసెంబర్ 10ని అంతర్జాతీయ మానవ హక్కుల దినంగా అన్ని దేశాల్లో జరుపుకుంటారు. మానవ హక్కుల ఉల్లంఘన ఫిర్యాదును సత్వరం విచారించడానికి కోర్టులతో పాటు మానవ హక్కుల కమిషన్లు ఏర్పాటయ్యాయి. ఈ కార్యక్రమంలో స్టేట్ అడ్వైజర్ సయ్యద్ రసూల్, ప్రకాశం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సయ్యద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. అంబట్టి చంద్రశేఖర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో సన్మానించుటకు మా యొక్క వరల్డ్ హ్యూమన్ రైట్స్ తరఫున చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి వన్నెతెచ్చేటువంటి విధంగా మన హోంగార్డ్ రమణయ్య కరోనా లాంటి కష్టకాలంలో కనిగిరి మరియు పామూరు పరిసర ప్రాంతాల్లో ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పిస్తూ ప్రజల్లో చైతన్యం పెంచి ఆయన యొక్క మాటల్లో ప్రజల్లో ఒక అవగాహన కల్పించి చాలా హెల్ప్ఫుల్గా ఆయన చేసినటువంటి మంచి పనికి మా యొక్క హ్యూమన్ రైట్స్ తరఫున ప్రతి రోజు సత్కారంతో ఆయన్ని గౌరవించాలని చెప్పేసి ఈరోజు మేము నిర్ణయించుకున్నాము. ముందుగా ఈ యొక్క వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే అంటే మన యొక్క ప్రపంచంలోని అన్ని దేశాలు సమిష్టిగా కృషి చేసి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో డిసెంబర్ పదో తారీఖున మానవ హక్కుల దినోత్సవంగా ప్రకటించాలను లేదా వారి యొక్క ప్రయోజనాలను ఎవరైనా కించపరిచే విధంగా కానీ లేదా వాళ్ళని కించపరిచే విధంగా కానీ మాట్లాడుతూ ఎవరైనా